Hi friends, this is Trina. Me choose naru telugu.photographer channel and welcome back to my channel. Good evening and everybody. ఇవాళ ఏంటంటే మీ ప్రశ్న నా సమాధానం అండి. మనం మీరు చాలామంది చాలా వాల్యుబుల్ క్వశ్చన్స్ అడుగుతున్నారు కామెంట్స్ రూపంలోని. వాళ్ళందరికీ కూడా చెప్తాను, అందుకే ఈ క్వశ్చన్స్ అందరికీ ఉపయోగపడతాయండి. ఎందుకంటే మీ సర్కిల్లో ఎవరొకరు అడగచ్చు, అప్పుడు మీకు తెలియకపోవచ్చు. ఇలాంటి వీడియోస్ చూస్తే మాత్రం మీరు కూడా వాళ్ళకి ఈజీగా ఆన్సర్ చేయొచ్చు అనమాట. అందుకనేసి అలాగే మీరు ఫోటోషాప్ గురించి కానీ, ఫోటోగ్రఫీ గురించి కానీ, అలాగే వీడియోగ్రఫీ గురించి కానీ తెలుసుకోవాలనుకుంటే మర్చిపోకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే మీరు కొత్తగా వచ్చేటట్టయితే మర్చిపోకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, కామెంట్ చేయండి, గంట కూడా కొట్టండి. అలాగే పాత వాళ్ళు కూడా అయితే మాత్రం ఇవన్నీ కూడా కలిపి చేసేయండి. ఓకే, ఇంకా సోది లేకుండా శుద్ధి లేకుండా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్లో వెళ్ళిపోదామా. ఫస్ట్ క్వశ్చన్ దగ్గర రాబోడికి కోటి నరసయ్య గారు, చాలా పెద్ద క్వశ్చన్ అండి ఇది. బట్ నా వరకు అయితే మాత్రం సింపుల్గా మీకు చెప్పేస్తాను నేను. కాను కెనానే చెప్తున్నారు తప్ప సోనీ ఎందుకు చెప్పట్లేదు అని అడుగుతున్నారు. బట్ బ్రో ఏంటంటే నేను ఆల్రెడీ మీరు కొన్ని చూసారు లేదో, మెంటరింగ్ మోడ్స్ కానీ ఫోకస్ మోడ్స్ కానీ ఇవన్నీ కూడా అన్నీ కలిపే చెప్పాను నేను. బట్ ఏంటంటే థిరియాటికల్గా చెప్పాను, ప్రాక్టికల్గా చెప్పలేదు. ప్రాక్టికల్గా దగ్గర రాబడికైతే మాత్రం నైకాన్ సోనీ నైకాన్ను సో కెనాన్ని కవర్ చేశాను, సోనీ కవర్ చేయలేదు. బట్ ఏంటంటే అది కూడా ఫ్యూచర్లో కంపల్సరీ కవర్ చేస్తాను బ్రో నేను. నాకంటూ కొన్ని కొన్ని గోల్స్ ఉన్నాయి, గోల్స్ అన్నీ రీచ్ అయిపోయాక దీని మీద కొద్దిగా ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి, మళ్ళీ నేను అమౌంట్ అనేది తీసుకురావాలి, ఇవన్నీ చేయాలన్నమాట. ఇవన్నీ ఒకేసారి రిస్క్ చేయకుండా కొద్ది కొద్ది రిస్క్ చేద్దామని నేను ఆలోచిస్తున్నాను. ఎందుకంటే మనకి యూట్యూబ్ మీద పెద్ద ఇన్వెస్ట్మెంట్ వచ్చేది ఏం లేదు, మీ అందరికీ తెలుసు. కాబట్టి ఏంటంటే నేను కొద్ది కొద్ది గ్యాదర్ చేసుకొని అమౌంట్ని అలాగే ఒక్కొక్కసారి ఇన్వెస్ట్మెంట్ పెట్టుకొని చేద్దామని చెప్పేసి ఆగాను అనమాట. కంపల్సరీ చేద్దాం బ్రో, ప్రాక్టికల్గా వీడియోస్ కాదు, మీరే చూస్తారు, ఇంకా మంచి వీడియోస్ వస్తాయి సోనీ మీద అయితే. నెక్స్ట్ దగ్గర రాబోడికి టీటీఎల్ ఐటీటీఎల్ ఫ్లాష్ మధ్య డిఫరెన్స్ కొంచెం ఎక్స్క్లూజ్ చేయండి. వినోద్ కుమార్ మై ఫేవరెట్ సబ్స్క్రైబర్ అండి, ప్రతి వీడియో కామెంట్ చేస్తాడు, లైక్ చేస్తాడు, అలాగే నన్ను ఎప్పుడు కూడా ఎంకరేజ్ చేస్తాడు. థ్యాంక్ యూ బ్రో. అలాగే ఇంకేంటంటే ఈయన అడిగింది ఏంటంటే టీటీఎల్ ఐటీటీఎల్ అని అడిగాడు బ్రో. టీటీఎల్ ఫ్లాషెస్ అనేవి ఐటీటీఎల్ ఈటీటీఎల్ ఏంటంటే బ్రాండ్ బట్టి బ్రో, బ్రాండ్ వాళ్ళు ఏ బ్రాండ్ వాళ్ళు ఆ బ్రాండ్ పెట్టుకున్నారన్నమాట. కెనాన్ వాళ్ళ దగ్గర చూడబోడికి ఈటీటీఎల్ అని పెట్టుకున్నారు, నైకాన్ దగ్గర రాబోడికి ఐటీటీఎల్ అని పెట్టుకున్నారు, అదే సోనీ ఫ్యూజీ ఫిల్మ్ ప్యానాసోనిక్ అయితే టీటీఎల్ మోడ్స్ అని పెట్టుకున్నారు. బట్ ఏంటంటే వాళ్ళు చెప్పే జస్టిఫికేషన్స్ ఎలాగున్నాయంటే ఆ ఐటీటీఎల్ అనేది టీటీఎల్ మీద కొద్దిగా అడ్వాన్స్డ్, టీటీఎల్ మీద కానీ ఐటీటీఎల్ మీద కానీ ఇంకా కొద్దిగా అడ్వాన్స్డ్ అని చెప్తారు. బట్ ఏంటంటే ఏదైనా ఒకే టెక్నాలజీ, సింపుల్గా చెప్పాలంటే కెమెరా సెన్సర్ అనేది ఎంత లైట్ కావాలో ఫ్లాష్కి అంత పంపిస్తుంది అని. క్వశ్చన్ దగ్గర రాబోడికి వివిఎన్ఏజీ, హాయ్ బ్రో గుడ్ వీడియో, బట్ ఫ్లాష్ లోయెస్ట్ ప్రైసెస్ హెచ్ఎస్ఎస్ అండ్ టీటీఎల్ యూజింగ్ ద ట్రిగ్గర్. ఆ ట్రిగ్గర్ వరకు అయితే మాత్రం నేనైతే మాత్రం ఇంకా గోడెక్స్కి వెళ్ళమని చెప్తాను, ఎందుకంటే ఒసాకా ఒకటి ఉంది, అదైతే అసలు టీటీఎల్ ఫ్లాష్ అంటున్నాడు కానీ టీటీఎల్ ఫ్లాష్ కాదు అది. మరి ఎందుకు ఆ జస్టిఫికేషన్స్ అవన్నీ చేయడం అర్థం కావట్లేదు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే మనకి యోంగ్యోలో ఉన్నాయి, ఆ తర్వాత ఏంటంటే మళ్ళీ నైకాన్లోని కెనాన్లోనే ఉన్నాయి. ఇలాగ కొన్ని కొన్ని ఏంటంటే మన ప్రైస్ దగ్గర రాబడికి నైకాను కెనాన్ దగ్గర బ్రాండ్ దగ్గర రాబడి గోడెక్స్ కన్నా ఎక్కువ ఉంటాయి. గోడెక్స్ అనేది మిడ్ రేంజ్, అలాగే గోడెక్స్ కన్నా లోపునివేంటి యోంగ్యోగ్ను ఒసాక, తర్వాత సింప్లెక్స్లో లేవు, మళ్ళీ డిజిటెక్లో కూడా లేవు టీటీఎల్ ఫ్లాషెస్. ఇంకా కొన్ని కొన్ని ఇంకో అనదరైజ్ బ్రాండ్స్ ఉన్నాయి, వెట్కాట్ అని, ఇవన్నీ కూడా మనం తెప్పించుకోవచ్చు అవుట్ ఆఫ్ నుంచి. బట్ ఏంటంటే నా వరకు రికమెండేషన్ అయితే మాత్రం గోడెక్స్, ఎందుకంటే ఇది మిడ్ రేంజ్ అనమాట. అంటే అటు లో రేంజ్ కాదు, అటు హై రేంజ్ కాదు, క్వాలిటీ పరంగా లేకపోతే చాలామంది అంటే 100 మందిలో ఉన్నారంటే 92 మంది దగ్గర అవే ఉంటున్నాయి అనమాట గోడెక్స్. అందుకే గోడెక్స్కి వెళ్ళిపోవడమే బెటర్ బ్రో. ఫోర్త్ క్వశ్చన్ దగ్గర రాబడికి సోనీ 703 ఫోకస్ మోడ్స్ గురించి ఒక వీడియో చేయండి బ్రదర్. బ్రో నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను బ్రో ఫోకస్ మోడ్స్ అనేసి, ఎక్కడ ఏది పనిచేస్తుంది ఏంటి అనేది ఒకసారి ఆ వీడియో చూడు బ్రో నువ్వు. ఇంకా నీకు కావాలంటే కంపల్సరీగా నేను చెప్తాను బ్రో, డీటెయిలింగ్గా చెప్పాలి బ్రో ఆ వీడియో అనేది. అంటే ఇప్పుడు నేను సింపుల్గా ఒక స్క్రీన్ షాట్ తీసి పెడదాం అనుకున్నాను, ఎందుకంటే సోనీ 703 ఎవరైతే ఉన్నారో వాళ్ళు నాకు బాగా తెలుసు. ఫొటోస్ పెట్టమంటే కంపల్సరీగా పెట్టేస్తారు నాకు, కానీ ఆ ఫొటోస్లో చేసే కన్నా ప్రాక్టికల్గా నీకు చూపిద్దామని చెప్పి ఆగాను. అడిగాను కెమెరా ఇస్తే కంపల్సరీ చేస్తాను బ్రో. ఫిఫ్త్ క్వశ్చన్ దగ్గర రాబోడికి ఇది కూడా చాలా పెద్ద క్వశ్చన్ బ్రో ఇది. రిషి నందన్, క్రాప్ అంటావు ఫుల్ అంటావు, తర్వాత ఏంటి బ్రో నాకేం అర్థం కావట్లేదు అని అన్నాడు. తర్వాత D2200 వర్సెస్ A6400 ఏ తీసుకోవాలి బ్రో? నేనైతే A6400 చెప్తాను బ్రో. 100D అనేది మనకి 50,000, 6400 అనేది 90,000. ఎవరైనా సరే దానికి రికమెండ్ చేస్తారు. బట్ 6400 తీసుకునేటప్పుడు ఏంటంటే 18-105mm లెన్స్ ఉన్నాయి, దాంతో తీసుకోండి. జూమ్ లెన్స్ అనేవి చాలా బాగా పనిచేస్తాయి బ్రో, సబ్జెక్ట్కి పనిచేస్తే, పోర్ట్రేట్కి పనిచేస్తే, వేరియబుల్ అపార్చర్ అయినా సరే మంచి క్వాలిటీ వస్తుంది అందులో. వీలైతే అవి ట్రై చేయండి. న్యూ టెక్ ఇన్ఫో అన్న, నాకు ఫోటోషాప్ అండ్ వీడియో టైప్స్ గురించి లో బడ్జెట్లో పీసీ చెప్పండి. ఓకే బ్రో, ఫోటోషాప్ రిక్వైర్మెంట్స్ అంటే నా ఏదైతే ఫోటోషాప్ ఉందో అడోబ్ వాడు, వాడు రిక్వైర్మెంట్స్ ఏది ఇచ్చాడో చెప్పేస్తాను నేను. ఇక్కడ మీరు పక్కన స్క్రీన్ షాట్ కూడా చూడొచ్చు. మీరు ఇక్కడ రాబోడికి ఏంటంటే ప్రాసెసర్ ఇక్కడ రికమెండెడ్ అండి, రికమెండెడ్ 2 GHz ఆర్ ఫాస్టర్ ప్రాసెసర్ విత్ SSE 4.2R.
ఓకేనా? అంటే ల్యాట్ అనమాట. లేకపోతే ఆపరేటింగ్ సిస్టమ్ విండోస్ 10 64 బిట్టే ఉండాలి. విండోస్ 8 కానీ 9 కానీ రికమెండ్ చేయట్లేదు. ఫోటోషాప్ 2022కి వర్షన్ 1909 ఆర్ లేటర్. ఎల్టీఎస్సీ వర్షన్స్ ఆర్ నాట్ సపోర్టెడ్. చూడండి, ఎల్టీఎస్సీ సపోర్ట్స్ ఆర్ నాట్ సపోర్టెడ్ అంట. ర్యామ్ కూడా 16 GB కన్నా ఎక్కువ ఉండాలని చెప్తున్నాడు. గ్రాఫిక్ కార్డ్ దగ్గర రాబడికి జీపీయూ విత్ డైరెక్ట్ X12 సపోర్ట్ ఉండాలి. అలాగే 4 GB ఆర్ జీపీయూ మెమరీ ఫర్ 4K డిస్ప్లేస్ అండ్ గ్రేటర్. అంటే 4 GB కంపల్సరీగా ఉండాలంటున్నాడు జీపీయూకి గ్రాఫిక్ కార్డ్ అనేది. 1.5 GB సరిపోద్ది, బట్ ఏంటంటే 4 GB అయితే మాత్రం 4K డిస్ప్లేకి సరిపోద్ది అన్నాడు. ఇక్కడ సీ ద ఫోటోషాప్ గ్రాఫిక్స్ ప్రాసెసర్ జీపీయూ అండ్ కార్డ్ ఫ్రీక్వెంట్లీ ఆన్సర్ క్వశ్చన్స్. ఓకే, అవన్నీ సెకండరీ. మానిటర్ రిజల్యూషన్ దగ్గర అప్పటికి 1920 ఫుల్ హెచ్డీ ఉండాలి అంటున్నాడు. అండ్ 1080 ఆర్ ఎట్ 100% యూఐ స్కేలింగ్ అంట. ఓకేనా? కంపల్సరీ అంటే 4K మానిటర్సే రికమెండ్ చేస్తున్నాడు. ఏది? ఫోటోషాప్ 2022కి. హార్డ్ డిస్క్ స్పేస్ దగ్గర రాబడికి 16 GB ఆఫ్ అవైలబుల్ హార్డ్ డిస్క్ స్పేస్. ఓకే, ఇంటర్నల్ SSDA మాత్రమే దాన్ని ఎక్కువ రికమెండ్ చేస్తున్నాడు. ఓకేనా? సపరేట్ ఇంటర్నల్ ఫర్ స్క్రాచ్ డిస్క్స్, అవన్నీ సెకండరీ. బట్ ఏంటంటే SSD అనేది బాగా రికమెండ్ చేస్తున్నాడండి. ఇంకేంటంటే ఇంటర్నెట్ ఉండాలి 2022కి, ఎందుకంటే కొన్ని నేను నియో ఫిల్టర్స్ ఉన్నాయి కదా, అన్నీ కూడా చూస్తున్నాను నేను. కంపల్సరీగా ఆన్లైన్లో ఉంటేనే కొన్ని కొన్ని పని చేస్తున్నాయి, లేకపోతే పని చేయట్లేదు. కానీ కొన్ని కొన్ని వర్షన్స్ మరి మనం వాడే ఈ క్రాక్ వర్షన్స్ అన్నీ మరి సపోర్ట్ చేయట్లేదు. అంటే కొద్దిగా హ్యాంగ్ అవుతుంది కంప్యూటర్ కూడా, ప్రాబ్లం అవుతున్నాయి. కాబట్టి ఏంటి, ఇంక ప్రతిసారి మనం కూడా కొనాలేమో అనిపిస్తుంది. 16,000 17,000 పెట్టి చూద్దాంలేండి తర్వాత అవన్నీ. ఇంకా ఇప్పుడు మీరు చూస్తుంది ప్రీమియర్ ప్రోకి అండి. అంటే ప్రీమియర్ ప్రోకి వీడియో ఎడిటింగ్కి సాఫ్ట్వేర్కి ఏటేట్ కావాలి అనేది చూడండి. ఇక్కడ రికమెండెడ్ స్పెసిఫికేషన్స్ ఫర్ HD 4K ఆర్ హయ్యర్ అన్నాడు. ఇంటెల్ 7th జనరేషన్ ఆర్ న్యూ CPU విత్ క్విక్ ఆర్ సింక్ AMD రైజన్ 300 నుంచి ఎక్కువ. లైక్ సిరీస్ థ్రెడ్ రిపర్ 2000 సిరీస్ ఆర్ న్యూర్ CPU. బా, చాలా ఎక్కువ రికమెండేషన్స్ కావాలి. అలాగే మైక్రోసాఫ్ట్ విండోస్ 10 64-bit వర్షన్ 1999 ఆర్ లేటర్. ఇక్కడ నోట్ రాసి చూడండి, ప్రీమియర్ ప్రో వెర్షన్ 2022 అండ్ లేటర్ ఆర్ కంపేటబుల్ విత్ విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టమ్స్ ఫర్ సిస్టమ్స్ జీపీయూ నెవేడియా జీపీస్ ఉండాలంటండి 2022 అయితే. ఏది? ప్రో వర్షన్ 22 నుంచి. ఓకే, మెమరీ దగ్గర రాబడికైతే మన 16 GB ర్యామ్ ఫర్ HD గ్రాఫిక్స్, 32 GB ఆర్ 4K అండ్ హైయర్. ఇది డబల్ చేసుకోవాలండి. 32 GB అయితే మాత్రం HD కావాలి, అదే 64 అయితే 4K కావాలండి. ఇంకా జీపీయూ దగ్గర రాబడికైతే మాత్రం 4 GB ఆఫ్ జీపీ మెమరీ ఫర్ HD గ్రాఫిక్స్ అమ్ 4K మీడియా, 6 GB కావాలా మెమరీ కార్డు. ఓకేలేండి, ఇంక దీని గురించి మనం చాలా ఎక్కువ అయిపోతుంది అమౌంట్ బాగా. స్టోరేజ్ దగ్గర రాబడికైతే SSDA కావాలి, ఇడుకు కూడా సింపుల్గా చెప్తున్నాడు. తర్వాత హై స్పీడ్ డ్రైవ్స్ ఫర్ మీడియా అన్నాడు. డిస్ప్లే దగ్గర రాబడికి డిస్ప్లే HDR 400 ఫర్ HDR వర్క్ ఫ్లోస్, అలాగే 1920 ఆర్ గ్రేటర్ అన్నాడు. అలాగే సౌండ్ కార్డ్ దగ్గర రాబడికి ESI కంపేటబుల్ మైక్రోసాఫ్ట్ విండోస్ డ్రైవర్ మోడల్. నెట్వర్క్ స్టోరేజ్ ఏమో 10 GB ఎథర్నెట్ ఆర్ 4K షేర్ నెట్వర్క్ ఫ్లో. ఓ, 10 GB కావాలి, 10 GB ఆ స్పీడ్. ఓకే, మనకు 100 MBPS ఉంది కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. చూసావు కదా బ్రో, సిస్టమ్ రిక్వైర్మెంట్స్ ఇవన్నీ కూడా నేను ఫోటోషాప్ నుంచి గ్యాదర్ చేసి ఇచ్చినవి. ఇంకేంటంటే ఇక్కడ నా సొంత తెలివితేటలు ఏమీ అయితే మాత్రం నేను యూజ్ చేయలేదు. అంత క్వశ్చన్ దగ్గర అప్పటికి బ్రో నేను నికాన్ Z60 తీసుకోవాలి, బాగుంటుందా? నేను వెడ్డింగ్ ఫొటోస్ తీసుకోవడానికి కావాలి, బాగుంటుంది. చాలా బాగుంటుంది బ్రో, ఫొటోస్కి అయితే మాత్రం చాలా రికమెండ్ చేస్తాను. బట్ నా దాంతోపాటు 24-200mm లెన్స్ రిఫర్ చేస్తాను. లేదు నా దగ్గర నేను 24-70mmతో హ్యాండిల్ చేయగలనన్నా సరే అదేనే మీ ఇష్టం అండి, ప్రాబ్లం ఏం లేదు. బట్ ఏంటంటే అవి అయితే మంచి ఎలిమెంట్స్ ఉంటాయి, మంచి కాస్ట్ అంటే బడ్జెట్ అంటే 90,000 ఉంది లెన్స్ అయితే మాత్రం, అది మీ బడ్జెట్ బట్టి మీరు తీసుకోవాలండి. మ్యాక్రోమైన హల్లో అన్న, నేను వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నా, నాకు ఒక మంచి కెమెరా చెప్పు అన్న విత్ లెన్స్. ఏదైనా కెమెరా మీకు వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీకి అయితే మాత్రం 24-300mm లెన్సే రికమెండ్ చేస్తాను. ఎంతకన్నా ఎక్కువ తీసుకున్నానన్నా ప్రాబ్లం ఏం లేదు, 400కి వెళ్ళొచ్చు, 600కి వెళ్ళొచ్చు, ఇవన్నీ బాగానే ఉంటాయి. బట్ ఏంటంటే మీరు ఇవన్నీ ఛానల్ స్టార్ట్ చేసే ముందు, మీరంటే మీ ఛానల్ కాదు, మీరు వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ ఛానల్ స్టార్ట్ చేసే ముందు నేను ఒక 5 YouTube ఛానల్స్ చెప్తాను నేను, అవి చూడండి. మీకు ఒక ఐడియా వస్తుంది అన్నమాట, లెన్స్ ఎలా వాడాలి, లేదంటే వర్క్షాప్స్ ఎలా కండక్ట్ చేయాలి, లేదంటే ఆ వర్క్షాప్స్కి మనం ఎలాగ అటెండ్ అవ్వాలి. తర్వాత ఏంటంటే మహారాష్ట్రలో కొన్ని కొన్ని ఛానల్స్ ఉన్నాయి, ఒక శ్రీరామ్ అనేసి ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన అమౌంట్ తీసుకుంటే 25,000-26,000 వితౌట్ అకామిడేషన్, అకామిడేషన్తో కలిపి దగ్గర 40,000-50,000 అవుద్ది. బట్ ఏంటంటే 1 week మంచి మంచి అంటే ఆయన దగ్గర తీసుకు పుల్లల దగ్గరికి కానీ లేదంటే ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. అదొక ఛానల్ ఉంది, ఆ ఛానల్ మీరు ఒకసారి ఫాలో అవ్వండి. అలాగే నేను ఇంకో ఛానల్స్ కొన్ని చెప్తాను నేను, ఫ్రీ ఛానల్స్ ఇవన్నీ ఒకసారి చూడండి, మీకు చాలా క్లారిటీ వస్తుంది అనమాట. ఫస్ట్ దగ్గర సుధీర్ శ్రీరామ్ ఫోటోగ్రఫీ మీకు ఆల్రెడీ చెప్పాను నేను. అలాగే స్టీవ్ పెర్రీ అండి,
స్టీవ్ పెర్రీ అని యూట్యూబ్లో నొక్కితే వైల్డ్ లైఫ్ అని నొక్కితే వచ్చేస్తుంది. అలాగే దీపంకర్ బక్సి, ఈయన కూడా మనకి చాలా, ఈయన ఏంటంటే Z6 II మీద, ఈయనలో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే హై కెమెరాకి వెళ్ళిపోడండి, లో కెమెరా మీద వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ నేను ఎలా చేయగలను అనేది చెప్తాడండి. ఈ ఈ ఛానల్ కూడా బాగుంటుందండి, మెయిన్ అంటే సూపర్గా ఉంటుంది. ఇది కూడా ఒకసారి మీరు చూడండి, క్లియర్గా అర్థమవుతుంది. అలాగే వైల్డ్ లైఫ్, ఓకే, నేను సౌత్ ఆఫ్రికా ఛానల్ వైల్డ్ లైఫ్ అని చూడండి, బాగుంటుంది. అలాగే రతికా రామస్వామి గారు, ఈవిడ కూడా ఏంటంటే చెన్నై సంబంధించిన ఆవిడ, ఈవిడ ఛానల్ కూడా చాలా బాగుందండి. నేను చూశాను, నేను ఈ ఛానల్ కూడా ఒక్కోసారి ఫాలో అవుతుంటాను నేను, ఎందుకంటే కొన్ని కొన్ని టెక్నాలజీస్ అనేవి పరిచయం చేయడానికి వీళ్ళందరూ మనకు హెల్ప్ చేస్తారు, ఎందుకంటే కొత్త కొత్తవి తీసుకొస్తుంటారు అనమాట. ఎందుకంటే వీళ్ళు మన ఏదైతే కెమెరాస్తో ఉన్నారో, కెనాన్ కానీ నైకాన్ కానీ, సో వాళ్ళతో కొలాబరేషన్ అయ్యి ఉంటారు. ఏమైనా కొత్త ఎక్విప్మెంట్స్ కానీ లేకపోతే కొత్త టెక్నాలజీ కానీ వస్తే వైల్డ్ లైఫ్ గురించి వీళ్ళు ఫస్ట్గా ఇన్ఫామ్ చేస్తారు. అలాగే వాళ్ళకి చెప్పి వాళ్ళు కంపల్సరీ యూట్యూబ్లో చెప్తారు, మనకు అర్థమయ్యేలాగనమాట. దగ్గర రాబోడికి అయితే కెమెరా లెన్స్ ఫంగస్ పట్టకుండా ఏం చేయాలి అన్న, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వాళ్ళు యూజ్ చేసేది ఏంటంటే హైడ్రోజన్ పెరాక్సైడ్ ప్లస్ అమోనియా సొల్యూషన్ అండి. ఈ రెండు కలిపి లెన్స్ ఫంగస్ క్లీన్ చేయడానికి యూజ్ చేస్తారు. ప్రాబ్లం ఏంటంటే మనం డిస్మెంట్లింగ్ అయితే చేయలేమండి, అంటే ఓన్గా అయితే డిస్మెంట్లింగ్ చేయలేము. మన దగ్గర స్క్రూ డ్రైవర్స్ అన్నీ ఉంటాయి, బట్ డిస్మెంట్లింగ్ చేసామే అనుకోండి కానీ ఫిక్స్ చేయలేము మనం, ఎందుకంటే చాలా డెడికేటెడ్గా ఉంటాయండి పార్ట్స్ అనేవి లోపల, చిన్న ఎలిమెంట్ మిస్ అయినా ప్రాబ్లం అయిపోద్ది. ఓకేనా, మనం ఇలా రొటేట్ చేసినప్పుడు ఆ పైన గ్లాస్ ఏదైతే ఉంటుందో ఆ గ్లాస్ దగ్గర కానీ ఆ మోటార్ కానీ ఏదైనా చిన్నది ప్రాబ్లం అయినా సరే మనం క్లీన్ చేయలేమండి. అంటే సొల్యూషన్ అయితే ప్రిపేర్ చేసుకోగలం మనం దొరికేస్తే కానీ, బట్ ఏంటంటే మనం చేయలేం. కానీ ఇదే సొల్యూషన్ మనకి ఆఫ్లైన్ స్టోర్లో కూడా అమ్ముతారండి, అంటే ఫంగస్ సొల్యూషన్ కావాలి అంటే ఇస్తారు. బట్ ఏంటంటే క్లీన్ చేసుకోవడం మాత్రం చాలా ఇబ్బంది అండి. చాలామంది ఏం చేస్తారంటే ఈ బార్డర్స్ ఏవైతే ఉన్నాయో బార్డర్స్ వేసేస్తారు. ఇవేమవుతుంటే ఈ లోపల సొల్యూషన్ వెళ్ళి అమోనియా అనేది పూర్తిగా డ్రై అయిపోద్ది, డ్రై అయిపోయి బయటకు రాదనమాట. కంపల్సరీ డిస్మెంట్లింగ్ చేసి చేయాలన్నమాట ఫంగస్ అనేది. నా వర్క్ అయితే మాత్రం 1500 2000 అవుతావండి, బయటనే రికమెండ్ చేస్తానండి నేను. సొంత ప్రయోగాలు అంటే సొంత ప్రయోగాలు అయితే నేను రికమెండ్ చేయలేనండి ఫంగస్ క్లీనింగ్ అయితే మాత్రం. వేరే వేరే రికమెండ్ చేయొచ్చేమో కానీ ఫంగస్ క్లీనింగ్ అయితే మాత్రం నేను రికమెండ్ చేయలేనండి. ఓకేనా, ఎప్పుడైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, కొద్దిగా టెంపరేచర్లో పెట్టారంటే వీడియో లైట్ ముందు కానీ పెట్టారంటే కొద్దిగా ఒక, అంటే మరి ముందండి ముందు కాదు, కొద్దిగా టెంపరేచర్ ఇచ్చారంటే మాత్రం కొద్దిగా మనకి ఆ టైంకి పనికొచ్చేలాగా పనిచేసేస్తుందండి. లేదు నాకు బాగా ఎక్కువ ఉంది, నేను మచ్చలు వచ్చేస్తున్నాయి లేకపోతే గీతలు వచ్చేస్తున్నాయి అంటే కంపల్సరీ సర్వీసింగ్ సెంటర్ తీసుకెళ్ళండి, కంపల్సరీగా చేస్తారు మీకు. సరే కదా ఫ్రెండ్స్, ఇవే మన ఇవాళ క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెక్షన్. మీకు నచ్చింది అనుకుంటున్నాను వీడియో, నచ్చితే మాత్రం మర్చిపోకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మళ్ళీ కలుద్దాం మంచి వీడియోతో, కలుద్దాం మనకు మాత్రమే ఉపయోగపడే వీడియోతో కలుద్దాం. నమస్తే, బాయ్ బాయ్, ఉంటున్నాను.